నమస్తే మిత్రులారా, చాలా మంది ఆస్పిరెంట్స్ అన్నా టీఎస్పీఎస్సీ జేఏఎల్ రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందని చాలా మంది దానికోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే టీఎస్పీఎస్సీ జేఏఎల్కు సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది వస్తే దాని ఎఫెక్ట్ అనేటువంటిది గురుకుల డిఎల్ పైన, గురుకుల జేఎల్ పైన, గురుకుల పీజీటీ పైన, టీజీటీ పైన, వాటితో పాటుగా మనకు గ్రూప్ ఫోర్త్ పైన, ఈ రకంగా చాలా ఎగ్జామ్స్ పైన అయితే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఏ జాబ్ వచ్చినా సరే టీఎస్పీఎస్సీ జేఏల్లో సెలెక్ట్ అయితే ఆ జాబ్ను వదిలిపెట్టి తప్పకుండా దాంట్లో జాయిన్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 100% అయితే పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం టీఎస్పీఎస్సీ జేఏల్ అనేటువంటిది ఫస్ట్ ఇస్తే చాలా మందికి జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది అడుగుతున్నారు అని, ఎప్పుడు రిజల్ట్ అని చాలా మంది అడుగుతూనే ఉన్నారు. అయితే టీఎస్పీఎస్సీ దీని గురించి ఎప్పుడు కూడా మనకు అప్డేట్ ఇవ్వడం లేదు. సో ఒకసారి ఏంటంటే మనకు దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సినటువంటి పని, అసలు ఫైనల్ కీయే ఇంతవరకు ఇవ్వలేదు మనకు. కాబట్టి తప్పకుండా ఫైనల్ కీ అనేటువంటిది తప్పకుండా త్వరగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. టీఎస్పీఎస్సీ జేఏల్ అనేటువంటిది దానిపైన కొన్ని కేసులు కూడా ఉన్నాయి కదా సార్, మరి ఏం సార్ అసలు ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఏం అప్డేట్ లేదని చాలా మంది అడుగుతున్నారు. అయితే దాదాపుగా ఫైనల్ కీ వస్తే ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి మనకు. ఎందుకంటే దాదాపు ఇంగ్లీష్ పైన ఉన్నటువంటి కేసు అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అని వేశారు, ఒక క్వశ్చన్కు రెండు ఆన్సర్స్ ఉన్నాయి అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి కేసు. అయితే అది కూడా క్లియర్ అయిపోతుంది ఫైనల్ కీ వస్తే. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఫస్ట్ ఫైనల్ కీ అనేటువంటిది రాలేదు. అయితే మనం తప్పకుండా చేయాల్సినటువంటి పని ఏంటంటే ట్విట్టర్లో తప్పకుండా మనం అందరం కూడా ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదేరకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి అందరూ కూడా ట్వీట్ చేయడము, ఎందుకంటే వారు కూడా ఇంతకుముందు గురుకులకు సంబంధించి ట్వీట్ చేయడం అనేటువంటి జరిగింది. అసలు దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా మన అందరం కూడా రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే గురుకుల ఫ్రెండ్స్ కలుస్తూ ఉన్నారో ఈ ఒక్క విషయాన్ని కూడా దాంట్లో చేరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గురుకుల కట్ ఆఫ్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది రిలిక్విష్మెంట్ ఇవ్వడం ద్వారా. ఆ రిలిక్విష్మెంట్ ఇవ్వడం ద్వారా టీఎస్పీసీ జైల్లో పోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ టీఎస్పీసీ జైలుకి సంబంధించింది దాదాపుగా సిలబస్ అనేటువంటిది మన గురుకుల జైలుకు దాదాపుగా ఒక 80% సేమ్ ఉంటుంది. కాబట్టి చాలా మందికి మనకు ఉద్యోగం వచ్చి అక్కడ వెళ్ళిపోయి జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఫైనల్ కీయే రాలేదు ఇంతవరకు మనకు. కాబట్టి ఫైనల్ కీ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా రిజల్ట్ అయితే ఎంత తొందర వీలైతే అంత తొందర ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయాలి. దీనికోసం మనం అందరం కూడా ట్వీట్ చేద్దాము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కావచ్చు, కృష్ణ సార్ కావచ్చు, అదే రకంగా కోదండరామ్ సార్ కావచ్చు, రియా సార్ కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, ఈ విషయాన్ని అయితే స్పష్టంగా మనం అయితే తెలియచేద్దాము. కాబట్టి ట్విట్టర్లో తప్పకుండా ట్వీట్ చేయండి. అదే రకంగా రేవంత్ అన్న కూడా ట్వీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అందరం కూడా. ఎందుకంటే ఏం జరుగుతుంది, నిరుద్యోగులకు ఈ రకంగా చేస్తే న్యాయం జరుగుతుంది అనేటువంటిది మనం తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో అది చేసిన తర్వాత మాత్రమే మనం ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయగలం. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము నెక్స్ట్ మంత్లో మనకు దాదాపు ఎలక్షన్ కోడ్ రాబోతున్నది, మనకు ఫైనల్ కీ రావాలి, ఇంకా దాంతోపాటుగా మళ్ళీ మనకు రిజల్ట్ అనేటువంటిది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయాలి. జనరల్గా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది వచ్చేసింది అనుకో, ఎంత కట్ ఆఫ్ అనేటువంటిది ఉండొచ్చు అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే పోస్టులు చాలా తక్కువనే ఉంటాయి కాబట్టి. సో ఏ పని అయితే మనం చేస్తామని దీని తర్వాతనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనము రిజల్ట్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఫైనల్ కీయే రాలేదు, దానికోసం ప్రయత్నం చేయాలి. అదే రకంగా గురుకుల ఆస్పిరెంట్స్ కావచ్చు, గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, ఇంకా మీ యొక్క కట్ ఆఫ్ తగ్గాలి అంటే, మరికొంతమందికి ఉద్యోగం రావాలి అంటే తప్పకుండా టీఎస్పీఎస్సీ జేఏల్కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చి దాంట్లో పోస్టింగ్ మొదటగా ఇస్తే మరికొంతమందికి ఊరట లభించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం అనేటువంటి జరిగింది. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. వీలైతే తప్పకుండా ట్విట్టర్లో ట్వీట్ చేద్దాము, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని కలుద్దాము. వీలైన వాళ్ళు మీకు దగ్గరగా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం తప్పకుండా వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటి చేయడం అనేటువంటిది చేద్దాం. సో ఎనీ హోమిత్రులారా, తప్పకుండా వీలైతే మన ఛానల్ని థంబ్ సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అదే రకంగా తీసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ.